చిత్తూరు జిల్లా గండేపల్లి గ్రామంలోని కొత్తపేట లక్ష్మీ గణపతి నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ హాజరై నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని లక్ష్మీ గణపతి స్వామివారి దర్శనం చేసుకుని వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని తీర్థ ప్రసాదాలు సేకరించారు. అనంతరం ఆలయ కమిటీ వారు నెహ్రూను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈఎస్ అప్పలరాజు గండేపల్లి, జగంపేట మండలాల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, మారిశెట్టి భద్రం, గ్రామ టీడీపీ అధ్యక్షులు బెలమాటి కాశీ, బొల్లారెడ్డి రామకృష్ణ, మురారి టీడీపీ అధ్యక్షులు సొంకవెల్లి రాజు, సుబ్బయ్యపేట మాజీ సర్పంచ్ సుబ్బయ్యపేట గ్రామ టీడీపీ అధ్యక్షులు బొండా శ్రీను, ఇప్పర్ల బాబి, పైల వెంకన్న, చిటికెల కన్నబాబు, నాలం వీరబాబు, తెల్లమేకల బోరయ్య, ఓరిగంటి వెంకటరమణ, ఆలయ కమిటీ అధ్యక్షులు సునుమరి అప్పారావు, కమిటీ సభ్యులు నాలం శ్రీను, తెడ్లపు శివయ్య, కట్ట అప్పన్న, యాక నాగరాజు, చీపురుపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా.